అనగనగా ఒక అడవి. ఆ అడవిలో జింక, కాకి ఎంతో స్నేహంగా ఉండేవి. జింకను కాకి చాలా అపాయాల నుండి కాపాడేది. జింకను అడవిలో ఉన్న సింహం, పులులు లాంటి మృగాలు వేటాడే ప్రయత్నం చేసినప్పుడు కాకి పైనుండి చూసి జింకను హెచ్చరించేది. వీళ్ల స్నేహం చూసి అడవిలో జంతువులు ముచ్చటపడేవి. కానీ అదే అడవిలో ఉన్న నక్కకు మాత్రం వీళ్ళంటే కడుపు మంటగా ఉండేది. బాగా బలిసి ఉన్న జింకను తినాలని దాని కోరిక. కానీ కాకి వల్ల అది సాధ్యం కాలేదు. అది అందుకని ఒక ఉపాయం ఆలోచించింది. నక్క జింక ఒంటరిగా ఉన్నప్పుడు దాని దగ్గరకు వచ్చి ఇలా అన్నది. మిత్రమా, ఎవరు నీవు? నేను పక్క అడవి నుండి వచ్చాను. అక్కడ సింహాలు, పులులు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇక నుండి ఇక్కడే ఉంటాను. నీవు నాతో స్నేహం చెయ్యి. అలాగే నాకు కాకి స్నేహితుడు కూడా ఉన్నాడు. నిన్ను వాని వద్దకు తీసుకొని పోతాను. మన ముగ్గురం కలిసి ఉందా. జింక నక్కను తీసుకొని పోయి కాకికి పరిచయం చేసింది. మిత్రమా, కొత్తగా వచ్చిన వాళ్ళను నమ్మవద్దు. మనం మళ్ళీ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. నీవు నాకు పరిచయం కాకముందు నువ్వు కొత్తవాడివే కదా. ఇప్పుడు మనం ఎంతో స్నేహంగా ఉన్నాం. అలాగే ఈ నక్కతో కూడా మనం స్నేహంగా ఉంటాం అని కాకిని ఒప్పించింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నక్క జింక దగ్గరకు వచ్చి ఇలా అనింది. మిత్రమా, నీవు ఇక ఆహారం కోసం అడవి అంతా తిరగవలసిన పని లేదు. ఇక్కడికి దగ్గరలో ఒక పొలం ఉన్నది. అది జొన్న కంకులతో బాగా పండి ఉంది. నీవు రోజు అక్కడికి వెళ్ళి తిని రావచ్చు. సరే మిత్రమా, ఆ పొలం ఎక్కడున్నదో నాకు చూపించు. ఆ రోజు నుంచి జింక అక్కడికి వెళ్ళి జొన్న కంకులను తినసాగింది. రైతు తన కాపలా లేనప్పుడు ఎవరో వచ్చి పొలంలో జొన్నలన్నీ తిని వెళ్తున్నారని గ్రహించాడు. ఆ జంతువును పట్టుకోవాలని ఒక వలను ఏర్పాటు చేశాడు. రోజూలాగనే ఆ పొలానికి వచ్చిన జింక ఆ వలలో చిక్కుకుంది. మిత్రమా, నన్ను విడిపించు. నాకు ఈ వల తాళ్ళను తిప్పే శక్తి లేదు అని ఓ చెట్టు చాటుకు తప్పుకుంది. నా కాకి స్నేహితుడు చెప్పినా వినకుండా ఈ నక్క మాటలు విని నేను ఆపదలో పడ్డాను. ఇప్పుడు ఏం చేయాలి? సాయంత్రమైనా ఇంటికి రాకపోయేసరికి కాకి అడవి అంతా వెతుక్కుంటూ చివరికి జింక చిక్కుకున్న పొలం దగ్గరికి వచ్చి జింకను చూసింది. నువ్వు చెప్పినా వినకుండా ఆ మాయదారి నక్కను నమ్మి నేను ఇరుక్కున్నాను. అప్పుడు కాకి జింకకు ఒక ఉపాయం చెప్పింది. జింక రైతు వచ్చేసరికి చచ్చినట్లు పడి ఉంది. కాకి దానికున్న కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించసాగింది. అప్పుడు రైతు జింక చచ్చిపోయిందనుకొని వల విప్పేశాడు. వెంటనే ఆలస్యం చేయకుండా కాకి కావు కావుమని అరిచింది. ఆ అరుపులతో ఒక్క ఉరుకున జింక లేచి అడవిలోకి పరిగెత్తింది.